హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివో ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ మనం ఈ వీడియోలు అయితే మనం వారం వారం చేస్తున్న వీడియోలో ఏమేమి చెప్తున్నాం అవి జరిగినాయా లేదా అండ్ మనం ఏ వీడియోలు చేసినాం ఆ వీడియోలు ఏం చెప్పినాం అవి జరిగినాయా లేదా అండ్ అలాగే నెక్స్ట్ టమాటర్ ధరలు ఎలా ఉండబోతున్నాయి అండ్ ఇప్పుడు నాటచ్చా నాటకూడదా టమాటాలు అనే దాని గురించి అయితే మాట్లాడబోతున్నాం అండ్ ఫ మనమైతే ఇప్పటి వరకు ఐదు వీడియోలు అయితే చేసామన్నమాట సండే అనాలిసిస్ వీడియో అండ్ ఇంతకు ముందు సండే అయితే వీడియో చేయలే ఎందుకంటే సో పర్సనల్ రీజన్స్ వల్ల అయితే చేయలేదు అది కూడా లాస్ట్లో చెప్తాను ఆ పర్సనల్ రీజన్ ఏమనేది వినండి అండ్ చాలామంది అయితే రేట్లు పెరుగుతాయి లేదని అడుగుతూ ఉన్నారు దానికి కూడా దీంట్లోనే చెప్తాను అన్నమాట నెక్స్ట్ పరిస్థితి టమాటా రేట్ పరిస్థితి ఎలా ఉండబోతుందో కూడా చెప్తా అండ్ ఫస్ట్ నేను వీడియో అనాలిసిస్ అయితే ఆరో నెల ఇరవై ఏడో తేదీ అయితే ఫస్ట్ వీడియో పెట్టాను అనమాట అప్పుడు ఏమని చెప్పా అంటే ఐదో నెలలో ఎండింగ్లో నాటిన వాళ్ళకి రేట్లు వస్తాయని చెప్పాను అండ్ ఎని అప్పుడు వచ్చి ఎనిమిదో నెలలో రేట్లు వస్తాయని కూడా చెప్పాను అదే వీడియోలో వీడియో నేమ్ వచ్చేసి టమాటా రేట్లు ఎప్పుడు పెరుగుతాయి పూర్తి వివరాలని చెప్పి పెట్టా ఆ వీడియోలో అయితే ఎనిమిదో నెలలో పుంగునూరు మార్కెట్లో అయితే నూట యాభై నుంచి రెండు వందల వరకు టాప్ రేట్ పోవచ్చు అని చెప్పాను అనమాట కావాలంటే మీరు చూసే చూసి చూడచ్చు ఆ వీడియో కూడా మన ప్లేలిస్ట్లోనే ఉంటుంది చూస్తే తెలుస్తుంది అండ్ రెండోది వచ్చి టమాటా నాట్లు వేయొచ్చా వేయకూడదా అనే దాని గురించి చేసా అప్పుడైతే వేయకూడదని చెప్పాను అనమాట ఎందుకంటే ఆ తర్వాత వర్షాలు పడి ఎక్కువ డ్యామేజ్లు అయ్యాయి రైతులందరూ నష్టపోతారు అని చెప్పి అలా చెప్పా అండ్ మూడో వీడియో వచ్చేసి టమాటా రేట్లు పెరగడానికి అవకాశాలు ఏంటి అని చెప్పా అనమాట అవి ఆ వీడియో చేశా ఆ వీడియోలో అనాలిసిస్ ప్రకారం కూడా ఏం జరిగింది అని చెప్పి కూడా ఇది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా అండ్ ఫోర్త్ వీడియో చేసి వచ్చే నెలలో రేట్లు ఎలా ఉండబోతాయని చెప్పి అనమాట వచ్చే నెలలో అంటే ఇంతకు ముందు నెలలో చెప్పింది అది ఈ నెలలో ఎలా ఉంటాయని చెప్పా అండ్ ఫిఫ్త్ వీడియో వచ్చేసి ఇప్పుడు రేట్లు ఎందుకు ఇలా ఉన్నాయి అనే వీడియో టైటిల్తో అయితే వీడియో చేశాను అన్నమాట ఆ వీడియోలో జరిగినవన్నీ అయితే ఈ వీడియోలో మాట్లాడదాం ఫస్ట్ టమాటా రేట్లు పెరగడానికి పూర్తి వివరాలు అని చెప్పాయి కదా ఆ వీడియోలో అయితే ఈ నెలలో రేట్లు ఈ విధంగా ఉంటాయని చెప్పా అనమాట రెండు వందల నూట యాభై నుంచి రెండు వందల వరకు నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు ఉండొచ్చు అని చెప్పాను అనమాట పుంగునూరు మార్కెట్లో అండ్ కోలార్ మార్కెట్ బేస్ చేసుకుని అయితే టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ వరకు ఉండొచ్చు అని చెప్పా అనమాట కోలార్ మార్కెట్ని బేస్ చేసుకొని అండ్ నెక్స్ట్ ఇవన్నీ ప్రిడిక్షన్స్ అన్నీ మీరు చూడండి మీకు అర్థ నేను అప్పుడే చెప్పా ఇప్పుడు రేట్లు ఎలా ఉంటాయనే దాని గురించి అయితే ఆ వీడియో చూడండి మీకు అయితే క్లారిటీ లేకపోతే అండ్ ఈ వీడియోలో అయితే మనం మాట్లాడబోయేది ఇంకా ఇప్పుడు రేట్లు ఎలా ఉండబోతాయి ప్రస్తుతం నుంచి నెక్స్ట్ నెక్స్ట్ హన్ సీజన్ కదా ఇంకా స్టార్ట్ అయింది కదా ఎలా ఉండబోతాయనే దాని గురించి చెప్పబోతున్నా రేట్లు అయితే ఇంకా ఇప్పటి నుంచి పెరిగే సూచన ఉంది ఫ్రెండ్స్ పెరుగుతాయి ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయనమా అనే ఉంది కాకపోతే మళ్ళీ కరోనా కేసెస్ కూడా పెరుగుతున్నాయి ట్రాన్స్పోర్ట్ గాన ఆగకుండా ఇలాగే కంటిన్యూగా ఉంటే ఖచ్చితంగా రేట్లు అయితే పెరిగే ఛాన్సెస్ అయితే బాగానే ఉంది అండ్ నేను ఇలా ఎందుకు చెప్తున్నా కూడా నా పర్సనల్ రీజన్ అని చెప్పే కదా అది కూడా ఒక కారణమే అది దానివల్ల కూడా నేను కొంచెం తెలుసుకున్నాను అనమాట అది లాస్ట్లో చెప్తాను ఆ రీజన్ ఏంటనేది ఇప్పుడైతే రేట్లు పెరిగే సూచన ఉంది మళ్ళీ కూడా అండ్ నెక్స్ట్ ఇప్పుడు నాటొచ్చు అంటే నాటొచ్చు కొంచెం నేను ఖచ్చితంగా చెప్పడం లేదు మీ ఇష్టం మీ అభిప్రాయం అనేది నేను నా ఒపీనియన్ ప్రకారం అయితే చెప్తున్నా నాటచ్చు అని అని చెప్తున్నా నాటచ్చు అని అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి అదెందుకు అని కూడా లాస్ట్లో చెప్తాను ఇప్పుడు అండ్ లాస్ట్ వీక్ వీడియో అనాలిసిస్ వీడియో చేయకపోవడానికి కారణం ఏంటంటే నేను పుంగనూరు నుంచి నేను చదువు కాలేజ్కి వెళ్ళాల్సి వచ్చింది నేను కాలేజ్ వచ్చి తమిళనాడులో మధురైలో చదువుకుంటున్నాను అనమాట అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది సర్టిఫికేట్ల కోసం బీటెక్ కంప్లీట్ అయింది నాది దానికోసం అయితే వెళ్ళాను అనమాట నేను బెంగళూరుకి వెళ్ళి వెళ్ళాను అనమాట పుంగునూరు నుంచి బెంగళూరుకి వెళ్ళి బెంగళూరు నుంచి ట్రైన్లో వెళ్ళా మధురైకి అప్పుడు వెళ్తున్న టైంలో వచ్చేసి రోడ్ సైడ్లో కొన్ని పంటలు వేస్తారు కదా అప్పుడైతే గమనించిన అనమాట సైడ్స్లో రోడ్ పాయింట్స్కి అయితే చాలా వరకు టమాటా పంటలు అనే కాదు వేసినవి కూడా వదిలేసారు అంత ఇంట్రెస్ట్గా ఏం చూడటం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పుంగనూరు నుంచి బెంగళూరుకి పోయే రూట్లో కర్ణాటకలో చూసా అనమాట రోడ్ సైడ్ వరకు అయితే పెద్దగా పంటలు ఏమి వేయలే అనమాట టమాటా పంటలే మొత్తం అంతా వెండిపోయిన చెట్లు పంట అంతా ఖాళీ అయిపోయిన చెట్లు అండ్ చిన్న చిన్న చెట్లు కూడా ఉన్నాయి కానీ అంత ఇంట్రెస్ట్గా చేసినట్లేదు అంత ఎర్రగా అయిపోయినాయి చిన్న చిన్న చెట్లు కూడా అగ్గి రోగు దగిలో లేదంటే ఇలాగే సరిగ్గా చాకరీలు చేయకో వాటికి కొంచెం డల్ అయినాయి అనమాట అవి చూస్తానే అర్థమైంది రైతుల పరిస్థితి ఇంకా వీటికి చేసిన వేస్టే అనే ఆలోచనలో అయితే ఉన్నారు వాళ్ళంతా కూడా వదిలేశారు రోడ్ పాయింట్ వరకు నాకు కనిపించినంత వరకు రోడ్లో నేను వెళ్తుండగా చూశాను కాబట్టి వాటి గురించి అయితే చెప్తున్నా అండ్ లోపలికి అయితే ఎంతవరకు వేసారో ఏమో తెలియదు రోడ్ పాయింట్కి అయితే రోడ్ పాయింట్కి ఉన్న పంటలు అయితే ఇలా అయితే ఉన్నాయన్నమాట అన్నీ కొంచెం ఆ ఖాళీ అయిపోయిన చెట్లు లాస్ట్కి వచ్చేసిన పంటలు లాస్ట్కి వచ్చేసిన పంటలు అండ్ ఈ నాటిను కూడా చా సరిగా చాకిరీ చేయక అలాగే వదిలేసినారనమాట టమాటా పంటలే ఇలాగైతే ఉన్నాయన్నమాట అండ్ నేను అప్పుడు కరెక్ట్గా సాటర్డేనే వెళ్ళా కాబట్టి సండే వీడియో అనాలిసిస్ చేయలేకపోయా అప్పుడైతే చాలామంది అడిగారు కామెంట్లో రేట్లు పెరుగుతాయా లేదా పెరుగుతాయా లేదా చాలామంది వరకు అయితే అడిగారు డెఫినెట్గా ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే మీకే మీరు మన అడగాల్సిన పనే లేదు పెరుగుతున్నాయి రేట్లు అండ్ ఈ ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చి రేట్లు తగ్గడానికి కొంచెం గలీజ్గా వచ్చాయి ఇంతకు ముందు నెలలో పడిన వానలే ఎఫెక్ట్ చేస్తాయని చెప్పే కదా ఒక వీడియోలో అయితే చెప్పాను అనమాట పంటలు కొంచెం దెబ్బతిన్నాయి గలీజ్ కాయ వస్తుంది ఇప్పుడు ట్వంటీ డేస్ వరకు అయితే రేట్లు పెరగవని ఒక వీడియోలో చెప్పా ఆ వీడియోలో ప్రకారం అయితే ఇంకా ట్వంటీ డేస్ అయిపోగానే ఇంకా కొంచెం మంచి కాయ రాగానే ట్రాన్స్పోర్ట్కి పనికొచ్చే కాయ రాగానే పెరుగుతున్నాయి ఇప్పుడు రేట్లు ఇది ఒక రీజను అండ్ ఇప్పుడు నా అండ్ ఇప్పుడు పంటలు వేయొచ్చు అని అనుకుంటున్నాం దీ దీని సిచ్యువేషన్ చూస్తే రైతులకి అందరికీ ఇంట్రెస్ట్ పోయిందని అనిపిస్తుంది అనమాట కొన్ని చోట్ల ఉన్నాయి ఫ్రెండ్స్ లేకేం లేదు కొన్ని చో అంటే మరి నేను కరోనా టైంలో ఈ సంవత్సరమే మూడో నెలలో ఇంటికి అనమాట మూడో నెల మూడో నెల ముప్పై తేదీ అయితే ఇంటికి వచ్చాను అనమాట మధురై నుంచినే అప్పుడు ఇంటికి వచ్చినప్పుడు పంటలకి ఇప్పుడున్న పంటలకి అయితే చాలా డిఫరెన్స్ ఉంది చూసే చూస్తే అర్థమవుతుంది అది రోడ్ సైడ్కున్న పంటలే అప్పుడైతే విపరీతంగా ఉన్నాయి ఇప్పుడు అదే ఖాళీ అయిపోయి అలాగే వదిలేశారనమాట కట్లు కూడా పీక్కున్న అలాగే వదిలేశారు పంటలన్నీ ఖాళీ అయిపోయాయి ఇటు సైడ్ రోడ్ పాయింట్కున్న మాత్రం రోడ్ అవసరం ఉన్నవి ఏమో నాకు తెలీదు రోడ్ పాయింట్కున్న మాత్రం పంటలన్నీ కొంచెం ఖాళీ అయ్యాయి అండ్ ఇప్పుడు నాటినవు కూడా వర్షం కారణంగా దెబ్బతిన్నాయో తెలీదు అండ్ రైతులు ఇంట్రెస్ట్ లేక వదిలేశారో అయితే తెలీదు నాటి కూడా చాలా వరకు దెబ్బతిన్నాయి అదైతే నేను గమనించిన అనమాట ఇంతకు ముందు సండే నేను మధురైకి వెళ్ళినప్పుడు సర్టిఫికేట్స్ కోసం వెళ్ళినప్పుడు దానివల్లనే నేను ఇంతకు ముందు సండే వీడియో చేయలేకపోయా అండ్ చాలామంది నన్ను కాంటాక్ట్ కావడానికి కొంచెం ఇన్ఫర్మే కాంటాక్ట్ నెంబర్ అడుగుతున్నారు అలా మీరు కాను నాకు కాంటాక్ట్ కావాలనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్లో అయితే మీరు మన ఛానల్ నేమ్ టైప్ చేయగానే వంశీ ఓంకార్ ఇన్ఫో అని టైప్ చేయగానే మీకైతే చూపిస్తుంది కాల్ మీ ఫోర్ యాప్లో అయితే దాని నుంచి అయితే మీరు నాకు కాల్ చేయొచ్చు అండ్ మినిట్కి టూ రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు ఏమైనా వివరాలు కావాలనుకున్నట్లయితే దాంట్లో అయితే కాల్ చేయొచ్చు అండ్ అవైలబులిటీ టైం వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి నైన్ వరకు అండ్ ఈవినింగ్ సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు అనమాట అవైలబులిటీ టైమింగ్స్ అయితే ఇవన్నమాట డైలీ పొద్దున్నే ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కాల్ చేయొచ్చు అండ్ ఈవినింగ్ సిక్స్ నుంచి సిక్స్ థర్టీ వరకు అయితే నా సిక్స్ థర్టీ సిక్స్ నుంచి ఎయిట్ థర్టీ వరకు అయితే నాకు కాల్ చేయొచ్చు ఈ టైంలో అయితే అవైలబిలిటీలో ఉంటాను నేను మీరైతే దాంట్లో అయితే కా మీరు నాతో మాట్లాడాలనుకుంటే దీంట్లో అయితే కాల్ చేయొచ్చు అండ్ అన్ సీజన్లో రేట్లు కొంచెం బాగా పలకడానికి అయితే అవకాశాలు బాగా కనిపించాయి ఫ్రెండ్స్ నా వరకు నేను అనుకున్న నేను గమనించిన దాని ప్రకారం నేను అనాలిసిస్ చేసిన దాని ప్రకారం అయితే నేను వీటిని అనాలిసిస్ చేసిన దాని ప్రకారం అయితే అన్ని సీజన్లో రేట్లు బాగా పోవచ్చని అనిపిస్తుంది అండ్ నేను సిక్స్ ఆరో నెలలోనే చెప్పా ఎనిమిదో నెలలో రేట్లు ఎలా ఉంటాయనేది దాని గురించి నా ప్రిడిక్షన్ కరెక్ట్ అయిందో లేదో మీరు కామెంట్లో పెట్టడం కాదు ఒకసారి చూస్తే తెలుస్తుంది కొంతమంది అయితే కామెంట్లో కొంచెం బాగా మాట్లాడట్లేదు అంటే నీకేం తెలుస్తుంది అన్నట్లుగా నెగ్లెట్గా మాట్లాడుతున్నారు వాళ్ళకి అందరికీ కూడా ఇప్పుడు ఈ సమాధానం చెప్తున్నా రేట్లు నేను అప్పుడు చెప్పిన రేట్లు ఇప్పుడు పోతున్నాయి మీరు కావాలంటే చూసుకోవచ్చు ఈ వీడియోకైతే ఇందే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఎవరికన్నా రైతులకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అండ్ నేను చెప్పే ఇన్ఫర్మేషన్లో మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు కాల్ మీ ఫోర్ యాప్లో నాకు కాల్ అయినా చేయొచ్చు లేదా కామెంట్లో పెట్టినా కానీ కామెంట్లో అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో